गांधी भवन उत्तम कुमार रेड्डी मीडिया तो मात्लाडुतुन्नार प्रत्यक्ष प्रसार द्वारा चूदा 28 जून तारीख माजी प्रधानमंत्री तेलंगाना मुद्दुबिड्ड पीवी नरसिंहाराव गारी जयंती उत्सवालु बर्थ एनिवर्सरी सेलिब्रेशन्स तेलंगाना राष्ट्र व्याप्तंगा तेलंगाना कार्यकर्तलु नायकुलु घनंगा ఈ వేడుకల్ని నిర్వహించవలసిందిగా పిలుపివ్వడం జరుగుతుంది. ఈ విషయంలో కొంత తెలంగాణ ప్రజానీకానికి మరోమారు క్లారిటీ ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలుగా పివి నరసింహారావు గారి జీవితం వారి జీవిత చరిత్ర వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఈ దేశాన్ని చాలా గొప్పగా నడిపించిన తీరు మేము ఎప్పుడూ వారి మెమరీని స్మరించుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలం గర్వపడుతూ ఉంటాం. ఈ రోజు పివి నరసింహారావు లైఫ్ అండ్ టైమ్స్ ఎవరు సెలబ్రేట్ చేసినా వారి మనసులో ఏముంది బయట ఏం చేసినా పివి నరసింహారావు గారి పేరుని మరి మరింత గొప్పగా తీసుకుపోయి ఎవరు చేసినా మేము వి ఆర్ హ్యాపీ హూఎవర్ సెలబ్రేట్స్ పివి నరసింహారావు 100th బర్త్ అనే సెలబ్రేషన్స్ ఇన్ ఎ గ్రాండ్ స్కేల్ అండ్ వి వెల్కమ్ ద సేమ్. మేము కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా ఈ సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి జీవితం వారి జీవిత చరిత్ర ఆ విశేషాలు ప్రజల్లో మరోమారు తీసుకుపోవడానికి మా కార్యక్రమాలు కూడా రూపొందించుకుంటున్నామని చెప్పి మనవి చేస్తున్నారు. కేవలం రెండు విషయాలు నేను తెలంగాణ సమాజంలో అందరికీ గుర్తు చేస్తున్నాం. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా గొప్ప గొప్ప పదవులు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలంకరించిన విషయం, అదే విధంగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏఐసిసి అధ్యక్షులుగా భారతదేశ ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలు ఈ దేశంలో ఎన్నడూ ఎప్పుడూ మరవరనే విషయాన్ని మనం చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 2013లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం పాస్ చేసి భారతరత్న కోసం రికమెండ్ చేసిన విషయం కూడా ఈసారి గుర్తు చేస్తున్నాం. 2013 డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంట్రడ్యూస్డ్ గాట్ రెజల్యూషన్ పాస్డ్ రికమెండింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఫర్ భారతరత్న అవార్డ్. అదేవిధంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్, అతి కీలకమైన ఫ్లైఓవర్ ప్రెస్టీజియస్ ఎక్స్ప్రెస్ వే, మరి దానికి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని నామకరణం చేసింది కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా 29వ తారీఖున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు, ఇది ఒక ఆల్ ఇండియా ప్రోగ్రామ్, దేశం మొత్తంలో ప్రతి జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్కడ, దానితోడు కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ కూడా ఆ పెంపుతో లాభపడే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. 29వ తారీఖున 10 నుంచి 12 గంటల వరకు నిరసన తెలియజేసి అన్ని జిల్లా కలెక్టర్లకి భారత రాష్ట్రపతిని ఉద్దేశించి ఒక మెమోరాండం సబ్మిట్ చేయబోతున్నాము టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది అబ్నార్మల్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్. కాంగ్రెస్ పార్టీ థ్రూఅవుట్ ద కంట్రీ
మొత్తం భారతదేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ డీజిల్ ధర పెంపుదలపై నిరసన తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లకి భారత రాష్ట్రపతిని ఉద్దేశించి మెమోరాండం ఇవ్వబోతున్నాము. అదేవిధంగా 30 తారీఖున కరోనా పాండమిక్ ని కంట్రోల్ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. సిగ్గుపడాలి కేసీఆర్ ప్రభుత్వం. అసలు ఈ మొత్తం భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అత్యంత అసమర్థతగా కరోనా పాండమిక్ కంటైన్మెంట్ మెజర్స్ కానీ రిలీఫ్ మెజర్స్ అంటే కేసీఆర్ ప్రభుత్వమే నెంబర్ వన్ స్థానంలో వస్తుంది. కంప్లీట్ కొలాప్స్, కంప్లీట్ ఫెయిలియర్. ఈరోజు 3 నెలల లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క బెడ్ కూడా అవైలబుల్ లేదంటే మరి ఈ ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఈ 3 నెలలు నిద్రపోయినరా, మరి అబద్ధాలు చెప్తూ కాలం గడిపినరా, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. శాసనసభలో పారాసెటమోల్ తీసుకుంటే కరోనా వ్యాధి వెళ్ళిపోతుందని, 22 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే కరోనా ఉండదని, మాస్కులు వేసుకునే అవసరం ఉండదని, ఒకసారి 23 మార్చికి కరోనా పాండమిక్ తెలంగాణలో అయిపోద్దని, మరోమారు 7 ఏప్రిల్కి అయిపోద్దని ఎన్ని రకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినంటే ఈ ప్రభుత్వంలో ఈయన పెద్ద మనుషులు. తెలంగాణ సమాజం, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఒక సమర్థతకి ఈ కరోనా క్రైసిస్ తెలంగాణ సమాజాన్ని కళ్ళు తెరిచిందని చెప్పి పనిచేస్తున్నారు. 4 కోట్ల ప్రజలకి ఒక్క COVID-19 డెసిగ్నేటెడ్ హాస్పిటల్. మేము మొత్తుకున్నాం, పైసలు ఖర్చు పెట్టండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి అంటే చేయలేదు. టెస్టింగ్ పెద్ద ఎత్తున చేయమంటే చేయలేదు. మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ కూడా రకరకాలుగా అన్నిటికీ అబద్ధాలు మోసం. ప్రతి విషయంలో అబద్ధాలు మోసం, కరోనా కంటైన్మెంట్లో కూడా అబద్ధాలు మోసం. మేము గవర్నర్ దగ్గర పోయి టెస్టులు ఎక్కువ చేయాలి, కరోనా వల్ల మరణాలని ఇతర కారణాల వల్ల చూపెడుతున్నారు. డాక్టర్లు పీపీఈ కిట్లు ఇవ్వాలంటే మమ్మల్ని బ్రోకర్లని జోకర్లని రకరకాల మాటలు అంటారు. ఈరోజు తెలంగాణలో మరి కరోనా పాండమిక్ ఈ స్థాయికి చేరిందంటే బాధ్యత కేసీఆర్దే అని చెప్పి మనం చేస్తున్నాం. టోటల్ ఇన్కాంపిటెన్స్, అవగాహన లేక, అసమర్థతో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఈ స్థాయిలో ముప్పు తీసుకొచ్చింది కరోనా వల్ల, కేసీఆర్ వల్ల అని చెప్పి మేము మనం చేస్తున్నాం. 30 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో టీఆర్ఎస్ ఫెయిలియర్స్ ఇన్ కంటైనింగ్ కరోనా అనే విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వాస్తవాలతో సహా ముఖ్యమంత్రి ఏ రోజు ఏమన్నాడు, మంత్రి ఏమన్నాడు, ఏ రోజు మరి ఈ రోజు పరిస్థితి ఏంది, టెస్టింగ్ పరిస్థితి ఏంది అనే విషయాలని, నిజాలని తెలంగాణ ప్రజల లోతుగా 30 తారీఖున తీసుకుపోతామని చెప్పి మనవి చేస్తున్నారు. అదేవిధంగా మిత్రుల చాలా ముఖ్యమైన విషయం, భారత ప్రభుత్వం ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కి, కరోనాపై పోరాడుతూ చనిపోయిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ప్రకటిస్తే, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వం అది అమల్లోకి తీసుకురాలే. ఈరోజు మేము స్పెసిఫిక్గా డిమాండ్ చేస్తున్నాం, మెడికల్ అండ్ పారామెడికల్ ప్రొఫెషనల్స్తో సహా జర్నలిస్టులని, పోలీసులకి, శానిటేషన్ వర్కర్స్ కూడా కరోనా వ్యాధితో మరణిస్తే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వచ్చేటట్టు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన, కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చాలా నిరుపేదలున్నారు. కరోనాతో చనిపోయిన నిరుపేదలందరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్లతో అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కరోనా కంటైన్మెంట్లో వైఫల్యం చెందినందుకు
30 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహిస్తూ ప్రత్యేకంగా జర్నలిస్టులకి పోలీసులకి వాళ్ళని కూడా మెడికల్ పారామెడికల్ ప్రొఫెషనల్స్ గా ఏదైతే కరోనా వ్యాధితో పోరాడుతూ చనిపోతున్న బెనిఫిట్స్ లో వీరికి కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి 1-2 జూలై ఏం ప్రోగ్రామ్స్ లేవు. 3 జూలై విద్యుత్ ఛార్జీలు చాలా పెద్ద ఎత్తున సామాన్యులపై అశాస్త్రీయంగా మరి ఎవరు అనుకోని విధంగా భారం మోపినందుకు ఆ విషయాన్ని ఖండిస్తూ ఆ విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని చెప్పి 3 జూలైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయబోతుంది. స్పష్టమైన డిమాండ్స్, బీపీఎల్ కుటుంబాలకి లాక్డౌన్ పీరియడ్ లో కోవిడ్-19 లాక్డౌన్ పీరియడ్ లో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి. అదేవిధంగా మరి నాన్ టెలిస్కోపిక్ విధానం ఉండడంతో బిల్లులు అమాంతంగా పెరిగిపోయినాయి. టెలిస్కోపిక్ విధానం అమలుపరిచి బిల్లులు తగ్గించాలి అనే డిమాండ్తో 3 జూలైన బ్లాక్ బ్యాడ్జ్లతో మరి మన ఇండ్లలో ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసి మన వాహనాలపై నల్ల జెండాలు పెట్టుకుని ఆ రోజు మరి ఈ విద్యుత్ ఛార్జీలు ఇంత పెద్ద స్థాయిలో ప్రజల మీద భారం పడడానికి నిరసన తెలియజేస్తాం. మరి బీపీఎల్ ఫ్యామిలీకి, అన్ని బీపీఎల్ కుటుంబాలకి, రేషన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి విద్యుత్ ఛార్జీలు పూర్తిగా లాక్డౌన్ పీరియడ్ లో మినహాయింపు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తతిమూల అందరికి కూడా నాన్ టెలిస్కోపిక్ నుంచి టెలిస్కోపిక్ విధానం తీసుకొచ్చి బిల్లులు తగ్గేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కరోనా విషయంలో రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నాయకత్వంలో తెలంగాణలో కరోనా కంటైన్మెంట్ గురించి పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బృందం మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని కలిసి ఇక్కడ కరోనా కంటైన్మెంట్ లో జరిగిన పొరపాట్లు, జరుగుతున్న పొరపాట్ల విషయంలో మరి స్పష్టంగా తెలియజేసి మహేష్ రెడ్డి గారు కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా వారి సభ్యులతో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి సెంట్రల్ టీంని కలిసి ఇక్కడ జరుగుతున్న పొరపాట్ల గురించి పొరపాట్లు వివరిస్తూ మరింత మెరుగ్గా చేయడానికి మా సూచనలు కూడా తెలియజేయబోతున్నాము. 4 జూలైన మళ్ళీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమం మేరకు అన్ని 29 జిల్లా కేంద్రాల్లో 29 జూన్ అదే డీజిల్ పెట్రోల్ ధరలపై 4 జూలైన అన్ని పట్టణాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలని కోఆర్డినేట్ చేయడానికి, ఈ కార్యక్రమాలని మరి కావలసిన మెటీరియల్ తయారు చేయడానికి మరి పొన్నం ప్రభాకర్ గారు, దాసోజీ శ్రవణ్ గారు, కుసుమ్ కుమార్ గారు, మల్లు రవి గారితో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ విషయంలో మరి దాసోజీ శ్రవణ్ గారు ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పై మాట్లాడతారు.